ఎందుకో తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రధానంగా తెలంగాణ సమాజంలో 70% ఉన్న రైతులకు మేలు జరగాలని, అదే విధంగా దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేసి పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలలో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం, యూనివర్సిటీలను అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బందిని నియామకాలు చేపట్టకపోవడం వల్ల 100 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు, జైపాల్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జార్జ్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది సమాజం కోసం త్యాగాలు చేసిన విద్యార్థులను అందించిన చరిత్ర నేపథ్యము ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు రాహుల్ గాంధీ గారి రాష్ట్ర పర్యటన సందర్భంగా వాళ్ళందరూ రాహుల్ గాంధీతో ముఖాముఖి చర్చలలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వారి విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ గారికి పంపించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ వాళ్ళ సమస్యలను, యూనివర్సిటీ నిర్వహణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను నివేదికల ద్వారా వారికి ఇచ్చి యూజీసీ గ్రాంట్స్తో పాటు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ లెక్చరర్స్ అదేవిధంగా బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్లో చర్చించడానికి రాహుల్ గాంధీ గారితోని వారు సమావేశం అవుదాం అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా సానుభూతితో యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఆహ్వాన్ని మన్నించి వారు రావాలని ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్న తర్వాత పార్టీ పరంగా కొంతమంది విద్యార్థుల పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా వైస్ ఛాన్సలర్ గారిని అనుమతి అడగడం జరిగింది. ఈ అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరిగి మా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు నాయకులు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు సీనియర్ పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థుల పిలుపు మేరకు వస్తున్నారు, విద్యార్థులతోని ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నారు, కాబట్టి వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా అనుమతి అడగడానికి అక్కడికి మా విద్యార్థి నాయకులు వెళ్ళారు. అనుమతి ఇవ్వకపోతే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా కేసులో ఇరికిచ్చి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి బల్మూరు వెంకట ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడితో సహా 18 మంది విద్యార్థులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి అన్యాయంగా కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో బంధించారు.